అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు ఒక న్యూస్ బయటకు వచ్చింది, ఒక అసభ్యకరమైన వీడియో. అది ఎవరిది ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో, అనంతబాబు. అనంతబాబు గురించి మనం ఏమీ ఈరోజు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి నేరస్తుడు. ఈరోజు దర్జాగా ధీమాగా బయట తిరుగుతున్నాడు. ఈరోజు ఆయన బయట తిరుగుతున్నాడు. బయట తిరుగుతూ ఏమేమి వ్యవహారాలు చేస్తున్నాడో, ఎలాంటి పనులు చేస్తున్నాడో ఈరోజు క్లియర్ కట్గా చూపిస్తున్నాడు. అంటే మీలాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయట పంపించారు చూడండి. బహుశా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా అనుకుంటారు, ఎందుకురా బాబు వీడికి బెయిల్ ఇచ్చాము అని. ఒక్కసారి చూద్దాము. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీరు ఏవేవైతే భోగోతాలు చేశారో అధికారంలో ఉన్నప్పుడు, ఈరోజు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉంటాయి, గంట అరగంట. ఏంటండి అవంత్ గారు, రాంబాబు గారు, ఒక్కసారి చూసారా ఎటు పోతుందండి పార్టీ? అసలు మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు చూస్తేనేమో వైవి సుబ్బారెడ్డి, ఆయన వ్యవహారం ఒకెత్తు. అసలు ఆమెకి పిల్లలు ఉన్నారు, ఆమె పిల్లల తండ్రి నేను కాదు అంటూ ఆయన ఆవిడ భర్త వచ్చి మాట్లాడుతున్నాడు. ఇటు వైవి సుబ్బారెడ్డినే తండ్రి అంటూ చెప్తున్నాడు. ఇదొక ఎత్తు. మనం తర్వాత చూసుకుంటే కనుకను ఇంకా ఒకరి కదా, గోరంట్ల మాధవ్ విషయం చూసుకుంటే ఆయన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది, ఆయన రాసలీలకు సంబంధించి. ఇక ఆయన ఒక వ్యవహారం చెప్పుకుంటూ వచ్చాడు, ఇదంతా మార్ఫింగ్ చేసిన వీడియో, నాకు సంబంధం లేదు, ఇందులో ఉన్నది నేను కాదు అని. ఒక పోలీస్ అధికారిగా ఉండి తర్వాత మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎలాంటి పనులు చేశారో మీరు చూశారు. సో మీరు చేసిన పనుల పార్టీకి ఎంత నష్టం వాటిల్లిందో కూడా ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. ఇకపోతే నిన్న మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు రీసెంట్గా ఇంకా నడుస్తున్న ఇష్యూ ఏంటి, మాధురి దువ్వాడ శ్రీనివాస్ భార్యను వదిలేసి వేరే ఆమెతో రిలేషన్లో ఉంటూ నేను ఆమెతోనే ఉంటాను, సుప్రీంకోర్టే చెప్పింది, సో నేను ఎందుకు ఉండకూడదు, మేమిద్దరం చక్కగా ఉండొచ్చు, నాకు పెళ్ళం పిల్లలు అవసరం లేదు, నేను ఈమెతోనే ఈమెంట్లోనే ఉంటాను అని చెప్పేసి ఆయనకైనా ఒక వ్యవహారం చెప్తారు. వాట్ ఎవర్ ఇట్, ఓకే మీ దారంటూ మీది వేరు, కానీ ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఉందో ఇది మాటల్లో చెప్పలేనిది, చూపించలేనిది కూడా. ఇంకా అందుకే ఆడియో కూడా మీకు రాదు, ఎందుకంటే వినలేము ఆ ఆడియోను కూడా. ఇక ఏం చూపిస్తున్నావయ్యా వీడియోలో ఆ మహిళకి? నువ్వు ఏదైనా ఉంటే నువ్వు ఏమైనా చేసుకో. వన్స్ నేను ఒక మాట చెప్తున్నా, గోరంట్ల మాధవ్ వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ విధంగా వీడియో కాల్లో చేయాలని నీకు ఎలా అనిపించింది? ఒక్కసారి ఆలోచించలేదా మీరున్న స్థాయి ఏంటి? ఎమ్మెల్సీ అంటే ప్రజల్ని పాలించాలి, ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి. ఇలాంటి స్థాయిలో ఉండి, ఇంత స్టేటస్లో ఉండి, ఇంత బాధ్యత గల పదవిలో మీరుంటూ మీరు చేస్తున్న ఎదవ పనులు ఇవా? ఏం చూపిస్తున్నావు కనీసం నీకు అర్థమవుతుందా? ఒక్కసారి అట్లీస్ట్ పోనీలే, నీ ఇష్టం, నీ వ్యక్తిగత విషయం, నువ్వు వీడియో కాల్లో ఏమైనా చూపించుకో, నువ్వు ప్యాంటిపై చూపించుకుంటా, షర్టిపై చూపించుకుంటా, నీ ఇష్టం. కానీ మీకు ఐడియా ఉంటుందా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే, ఇది వీడియో కనుక బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము మొహం చూపించుకోగలమా? అసలు మీకు, మీరు ఒక్క మాట చెప్పండి, ఈరోజు వీడియో రిలీజ్ అయింది, అందులో క్లియర్గా మీరు ముద్దులు పెట్టడం ప్రతి ఒక్కటి తెలుస్తుంది, ఇది ప్రజలకు మేము చూపించలేము కాబట్టి బ్లర్ వేసుకున్నప్పటికీ కూడా ఒక్క మాట చెప్పండి, రేపు రాబోయే ఎలక్షన్స్లో కానివ్వండి, ఏదైనా వ్యవహారంలో కానివ్వండి, ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తారు? అసలు ఇప్పటికే ప్రజలు చాలామంది ఏమంటున్నారంటే, మేము ఆ రోజు ఈ వేళ మొహాలు చూసి మేము ఓట్లేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేసాము, అందుకే వీళ్ళు గెలిచారు అని. అర్థమవుతుందా మీకు? అసలు మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు, మీ వృత్తి ఏంటి, మీరు చేయాల్సింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ నేను కేవలం మిమ్మల్ని మాత్రమే అనట్లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరి నుండి కూడా ఏదో ఒక వ్యవహారం బయటకు వస్తుంది. అవినీతి అక్రమాలు ఒకెత్తు. ఇవన్నీ లిటరల్గా చెప్పినా ఆ వైఎస్ఆర్సీపీ అంటే ఏ పార్టీలో ఉన్నవారైనా చేస్తారు. పాపం పండిన తర్వాత ఒక్కొక్కటి బయట పడుతూనే ఉంటుంది. ఇక్కడ పదవులకి పార్టీలకి సంబంధం లేదు. కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు ఒక్కరు కాదు, రాంబాబు గారు కావచ్చు, అవంతి గారు కావచ్చు, ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇక్కడ గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇప్పుడు అనంతబాబు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ ఒకే ఇన్సిడెంట్తో బయటకు వస్తున్నారు. నాకు అర్థం కాక అడుగుతాను, అసలు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూస్ చేసుకున్నారు ఆయన పార్టీలోకి? ఆయన పార్టీలో ఒక కీలక పదవులు మీకు ఇవ్వడానికి ఎలా ఆయన చూస్ చేసుకున్నారో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు.
బహుశా ఆయన ఆ టైంలో గెలిస్తే ఆయన నన్ను మోహన్ జోషి అందరూ ఓట్లేస్తే మీ వల్ల గెలిచారు అనుకున్నారేమో, నాకైతే అది ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. నాకు అర్థం కాక అడుగుతానండి, ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరంతా కలిపి, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే అధికారం ఉంది కదా, మేమేం చేసినా చెల్లుద్ది, ఎలాంటి ఆడదైనా మా దగ్గరకు రావాలి, ఇదా మీరు అనుకుంటుంది? సో అధికారంలో అంటే ఏం చేసినా చెల్లుద్ది, ఎలా అయినా ఆడొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుద్ది అంటే ప్రజల కోసం మీరు ఏం చేసినా చెల్లుద్ది, ప్రజల శ్రేయస్సు కోసం ఏం చేసినా చెల్లుద్ది, ప్రజల మంచి కోరి వారిని రక్షించడం కోసం, వారి భవిష్యత్తు కోసం మీరు ఏం చేసినా చెల్లుద్ది. అంతేగాని ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తే ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటే అది తగదు. ఒక మంచి వృత్తిలో ఉన్నారు, ఒక మంచి పదవిలో ఉన్నారు, అందరూ గుర్తించదగ్గ ఒక హీరోకి ఎంత ఫేమ్ తెచ్చుకుంటారో ఆ ఫేమ్ తేడానికి హిట్లు ఫట్లు ఏ వాళ్ళ పాటలు మామూలుగా ఉండవు. కానీ మీరు ఒక పదవిని అధిరోహించగానే ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి. అంతేగాని ఈ విధంగా చేయడం వల్ల మీరు మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే మంచి నేర్చుకోవాలి. నలుగురు ప్రజలకి ఎలా పాటుపడాలి, ప్రజల సమస్యల కోసం ఎలా పాటుపడాలి, ఒక ఎమ్మెల్సీ పదవిలో ఏం బాధ్యత ఉంటుంది, వారి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అసలు వారి పనేంటి అనేది మిమ్మల్ని చూసి తెలుసుకోవాలి. కానీ మీరు చేస్తున్నది ఏంటి, ఇలాంటి యదవ పనులు చేస్తే మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారండి జనాలు? మీరే ఒక పదవిలో ఉండి, నేను ఒక క్వశ్చన్ నేరుగా అడుగుతాను, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఏపీలో హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక మాట అన్నారండి, దిశ యాప్ లేదండి, అది కేవలం మాట వరుసకు మాత్రమే ఉంది, ఆ దాని పనితీరు దానికి సంబంధించి మొత్తం నిల్ ఇప్పుడు మనం ఏమున్నా ఉన్న చట్టాలని మనం పదిలం చేసుకుంటూ వాటికి అనుగుణంగా మనం వెళ్ళాలి, సో మనల్ని మనం రక్షించుకోవాలి, సో దిశ యాప్ గురించి మీరు మాట్లాడకండి అంటే చాలామంది రివర్స్ అయ్యారండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు ఇలా ఎలా అంటారండి, ఎందుకు లేదు దిశ యాప్ అని, ఎలా ఉంటుందండి నాకు తెలియక అడుగుతాను. మీరే ఇలా ఉంటే ఇంకెందుకండి రన్ చేస్తారు ఆ యాప్ని? పోలీసులు మీరు చేసిన వ్యవహారాలకి మీరు చేస్తున్న తప్పిదాలకి వీటిని కప్పుపుచ్చుకోవడం లేదంటే మిమ్మల్ని రక్షించుకోవడమే సరిపోయింది, ఇంకా దిశ యాప్ని ఏం రక్షిస్తారు, దిశ యాప్ గురించి ఏం పాటు పడతారు, ఇక అక్కడున్న ఆడపిల్లల కోసం ఏం పాటు పడతారు? మీరే ఒక ఆడపిల్లతో ఈ విధంగా మాట్లాడుతూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా ఏంటండి, మిమ్మల్ని చూసి మీ కింద కార్యకర్తలు ఉంటారు కదా, వారికి ఏం చెప్తారు, ఇలానేనా మా అన్న చేస్తే లేదు కానీ మా అన్ననే ఏం పీకలేకపోయారు మమ్మల్ని ఏం పీకుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తారు. బహుశా ఈరోజు ఇన్ని అత్యాచారాలు ఇవన్నీ చూడడానికి కూడా రీజన్ ఇదే అయ్యి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఒక పదవిలో ఉన్నాము అంటే దానికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తిద్దాం, అంతేగాని దిగజారుడు పనులు మనం చేయకూడదు. ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి ఎంతమంది పేర్లు చెప్పాలి, ఇంకా ఎంతమంది వీడియోలు, ఎంతమందికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయో ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ ఇక్కడున్న వాళ్ళు ఏమైనా చిన్నవాళ్ళ లేదు, నిన్న మొన్న వచ్చి పదవులు అధిరోహిస్తున్న వాళ్ళ కాదు, ఎప్పటి నుండో రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు, జనాల్లో తిరిగిన వారు, జనాల మన్ననలు పొందినవారు, ఒకప్పుడు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, ఒకప్పుడు ఎమ్మెల్సీ, ఒకప్పుడు ఎంపీ, ఈ విధంగా ఒక పెద్ద పెద్ద పదవులు అధిరోహించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజల్లోకి వస్తే ఎలా? మళ్ళీ మీరు ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓటెయ్యండి మిమ్మల్ని మేము బాగుపరుస్తామని ఏ మొహం పెట్టుకొని మీరు చెప్పుకుంటారు? బహుశా అనుకుంటున్నారేమో 5 ఏళ్లలో ఇవన్నీ మర్చిపోతారు, కనుమరుగైపోతుంది. లేదండి, ఎవరు మర్చిపోరు, మన మెమరీ పవర్ చాలా పెద్దది. ఇప్పుడు మర్చిపోవచ్చు వాళ్ళ హడావిడి ఇవన్నీ ఇప్పుడు, కానీ ఓట్లేసే సమయంలో ముందు రోజైనా గుర్తుకొస్తాయండి, ఎవరే వాడు ఇలా చేశాడ్రా, అమ్మాయిలతో ఇలా ప్రవర్తించాడు, ఈడా మనకు నాయకుడు, వీడు అవసరమా అని. ఓటేసినందుకు మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టుకుంటారు? ఒక్కసారి ఎవరిగా ఆలోచించండి. ఒక పదవిలో ఉంటే దయచేసి దానికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించండి. మిమ్మల్ని చూసి నలుగురు మంచి మార్గంలో నడిచే విధంగా ఉండండి. అంతేగాని ఇలా చిల్లర పనులు చేయొద్దు. మిమ్మల్ని చూసి ఎవరైనా సరే అరే నాయకుడు అంటే ఇలా ఉండాలిరా అనుకోవాలి, కానీ ఇలా ఉండకూడదురా, దానికి ఎగ్జాంపుల్ ఎవడరా అంటే మీ పేరు చెప్పుకునే విధంగా దయచేసి ప్రవర్తించుకోండి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీకు సంబంధించి ప్రజలు ఇంతకు ముందు కూడా చాలామంది అడుగుతున్నారు, అసలు వీళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులుగా అని, ఏం చూసి ఎంచుకున్నారు, వీళ్ళ ప్రత్యేకత ఏంటి, ఇదేనా వీళ్ళ ప్రత్యేకత, ఇదేనా లేదా అక్రమాలు చేయడమా, దోపిడీలు చేయడమా, బెదిరింపులకు పాల్పడ్డమా, హత్యా రాజకీయాలు చేయడమా, లేదంటే ఇలా ఆడవాళ్ళపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇలా వీడియో కాల్లో అది చూపించు ఇది చూపించు అంటూ వీళ్ళేవో చూపిస్తూ ఆ పైశాచికి ఆనందాన్ని పొందడమా, ఏం చూసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని మీ పార్టీలోకి తీసుకున్నారో ఇప్పటికీ ప్రజలకు అర్థం కావట్లేదు. కనీసం మీరు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చి బయట మాట్లాడాలి. ఎందుకు అంటే
మీరు ఆ 35 హత్యల గురించి, 36 ఆ హత్య ప్రయత్నాల గురించి మీరు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి, మా పార్టీ వాళ్ళని ఇలా చేశారు అలా చేశారని. దీని గురించి కూడా మాట్లాడండి. వీటికి మాకు సంబంధం లేదనుకోకండి, ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న వాళ్ళే కదా మీ పార్టీలోకి వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు వస్తే మీరు ఓపెన్ గేట్ అని చెప్పేసి పెట్టలేదు, సో ఆహ్వానించారు కదా. ఏం చూసి మీ పార్టీలోకి తీసుకున్నారో, వీళ్ళ నుండి నాయకులుగా ఎందుకు ఎంచుకున్నారో, అసలు వీళ్ళని చూసి నలుగురు మంచి మార్గంలో ఎలా నడుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారో ఒక్కసారి బయటకు వచ్చి అయితే సమాధానం చెప్పాలి. లేదు అంటే ఈ మచ్చ ఈ పార్టీకే కాదు, మీకు ఇది చెరగని మచ్చగా ఉంటుంది, మీ రాజకీయ భవిష్యత్తు నశించడానికి తరిగిపోవడానికి ఇదొక ప్రధాన కారణంగా అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడైతే చాలా అంటే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇటు దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, కట్టుకున్న భార్యని పిల్లల్ని వదిలేసి ఎవరో ఒక అమ్మాయి కోసం నే నాకు అమ్మాయే కావాలంటూ ఉంటానన్నాడు ఒక ఎత్తు. ఓకే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఎలాంటి పదవులు అధిరోహించారు, ఆయన రాజకీయ చరిత్ర ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినాయి. ఈరోజు ఆయన విషయంలో ఏవైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది, ఈరోజు ఆ ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఇక గోరంట్ల మాధవ్, ఆయన ఒకప్పుడు పోలీస్ అధికారి, ఇప్పుడు చూస్తేనేమో ఇలాంటి వ్యవహారాలు, ఇక దాన్ని మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి చెప్పారు. ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఇదంతా ఎడిటింగ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా అనంతబాబు ఇదే చెప్తున్నారు. అనంతబాబు గారు, నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను, ఒక దళిత యువకుడిని ఎంత ధైర్యంగా డోర్ డెలివరీ చేశారో మా అందరికీ తెలుసు, అయితే అప్పుడు కూడా మీ ధైర్యం ఏంటంటే నేను అధికారంలో ఉన్నాను, నా పార్టీ అధికారంలో ఉంది, నన్ను ఎవరు ఏమీ పీకలేరు అని. అలానే అంతే ధైర్యంగా మీరు బయట తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు మీకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో అది కూడా ఇదే అధికార మధంతో చేస్తుంటారు, ఈరోజు బయటకు వచ్చింది. ఏ మొహం పెట్టుకుని మీరు ప్రజల్లో తిరుగుతారు? మీరు ఒక ఎలక్షన్ టైంలో మీరు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మీకు పెద్ద పెద్ద పూలదండలు వేసి జయజయలు కొడుతూ అనంతబాబు అన్నా అన్నారు. కానీ ఈరోజు ఏమంటారో ఒక్కసారి మీరు బయటకైతే వెళ్ళండి, ఒక్కసారి ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆలోచించండి. మనకి శత్రువులు చుట్టూరే ఉంటారు. ఒక విషయం, ఒక సామాన్యుడికి శత్రువులు ఎటుంటారో మాకు తెలియదు, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ ఎప్పుడు శత్రువులు ఉంటూనే ఉంటారు. ఏ టైంలో మిమ్మల్ని అటాక్ చేస్తారో మీకే తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి పనులు చెయ్యాలి, ఒక్క ఇలాంటి తెలివి తక్కువ పనులు, ఇలాంటి చిల్లర పనులు, ఇలాంటి వ్యవహారాలు చేశారంటే అసలుకి ముప్పు వస్తుంది, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి చిల్లర పనులు దయచేసి చేయకండి, మీ వల్ల సభ్య సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. కనీసం ఎవడైనా చూడగలుగుతాడా? మీ వయసుకి, మీరున్న పదవికి, మీరు చేయాల్సిన పనులకి దీనికి ఎలాంటి సంబంధము లేకుండా ఉంది. పైగా దీనికి కూడా మీరు ఒక పేరు పెడుతున్నారు, ఇదంతా ఎడిటింగ్ చేశారు, ఇది నాకు సంబంధం లేదు, నేను కాదు అని. జనాలకి చాలా క్లియర్గా తెలుసు ఏది ఎడిటింగ్, ఏది అసలైనది అని. అంత పిచ్చోళ్ళైతే ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక పదవిలో ఉన్నామంటే దయచేసి దానికి వన్నె తెచ్చే విధంగా ప్రవర్తించండి, ప్రజలకి న్యాయం చేసే విధంగా, ప్రజల కోసం ప్రజల తరపున పోరాడండి. అంతేగాని ఇలాంటి పనులు చేయొద్దు.